రాజకీయ కక్షతోనే మార్గదర్శిపై అక్రమ కేసులు పెట్టారని తెలుగుదేశం ఆరోపించింది. ఈ విషయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ సిఐడిని తన జేబు సంస్థగా మార్చుకున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు అచ్చెన్న వెల్లడించారు. ఏదైతే ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలని ఒక పత్రిక అనునిత్యం వెలుగు తీస్తుందో ఆ పత్రిక అధిపతి మార్గదర్శిపై పెట్టారు. సిఐడిని సొంత జేబు సంస్థగా వాడుకొని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. పోనీ ఏమైనా ఒక్క అడుగు ముందుకేస్తున్నారంటే ఒక షేర్ షీట్ ఏయరు, ఒక పైసా అవినీతి జరిగిందని నిరూపించరు. ఈ విషయాలన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టారు.